హాయ్ వన్ వెల్కమ్ టు చన్నల్ లాజిక్స్ ఎవరైతే అభ్యర్థులు గ్రూప్స్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఒక మంచి శుభవార్త అదేమిటంటే మనకి ఏపీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగిందనమాట ఈ వీడియోలో నేను ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ని నేను మీతో చెప్పబోతున్నాను అలానే ఈ నోటిఫికేషన్లో మ్యాథ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఇక్కడ మీరు చూస్తే కనుక మ్యాథ్స్ పేపర్ నుంచి సిక్స్టీ మార్క్స్ రాబోతుంది అనమాట ఈ మ్యాథ్స్ పేపర్ యొక్క ఇంపార్టెన్స్ అలానే మ్యాథ్స్ పేపర్కి సంబంధించి ఏమేమి సిలబస్ ఉన్నాయి వీటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి వీటికి సంబంధించి కోర్సెస్ ఏమైనా ఉన్నాయా ఇలాంటి అన్ని డీటెయిల్స్ కూడా నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను సో అభ్యర్థులందరూ కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు ఈ వీడియో చాలా చాలా ఉపయోగపడబోతుంది అనమాట ఓకేనా ఇక్కడ మీరు చూస్తే కనుక మనకి అఫీషియల్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో వాళ్ళు ఇచ్చిన వేకెన్సీస్ మీరు చూడండి ఒకసారి ఇచ్చిన వేకెన్సీ ఏంటంటే మనకి బ్యాక్లాగ్ వేకెన్సీస్ రెండు ఉన్నాయి అలానే ఫ్రెష్గా వచ్చినవి నైంటీ ఉన్నాయి అలా మొత్తం టోటల్ వేకెన్సీస్ ఏంటంటే నైంటీ టూ వేకెన్సీస్ అనమాట ఓకేనా అలా వేకెన్సీస్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు ఏ ఏ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని మీకు చాలా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది అలానే వాటికి సంబంధించి పే స్కేల్ పే స్కేల్ కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది ఫస్ట్ మీరు చూస్తే కనుక డిప్యూటీ కలెక్టర్స్ ఇన్ ఏపీ సివిల్ సర్వీస్ ఎన్ని పోస్ట్లు ఉన్నాయంట టెన్ పోస్టులు ఉన్నాయంట ఏజ్ లిమిట్ ఎంత ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ పే స్కేల్ శాలరీ ఎంత అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై రూపాయల నుంచి ఒక లక్ష యాభై ఒక్క వేల మూడు వందల డెబ్భై రూ రూపాయల వరకు వేరీ అవుతుంది అని ఇక్కడ మీరు చెప్పడం జరిగింది అవునా అలా ఏమిటంటే మీరు చూడొచ్చు ప్రతి పోస్ట్ అలానే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏజ్ లిమిట్ ఎంత శాలరీ ఎంత ఈ మొత్తం కూడా మీకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి మీరు కావాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు లేదు అనుకుంటే కనుక కంప్లీట్ నోటిఫికేషన్ సంబంధించి ఏదైతే పీడిఎఫ్ ఉందో ఆ పీడిఎఫ్ని మనం టెలిగ్రామ్లో షేర్ చేస్తాం మీరు కానుకుంటే అక్కడే వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసి మీరు మొత్తం డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూడవచ్చు ఓకేనా అలా మొత్తం వేకెన్సీస్ ఏంటి అంటే తొంభై రెండు వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే అప్లికేషన్ ఎప్పటి నుంచి ఫిల్ చేసుకోవాలి అంటే చూడండి ఒకసారి అప్లికేషన్ మీరు ఫిల్ చేసుకోవాల్సింది పదమూడు పది రెండు వేల ఇరవై రెండు అంటే ఈ నెలలో పదమూడో తారీఖు నుంచి మీరు అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు ఎప్పటి వరకు ఫిల్ చేసుకోవచ్చు అంటే టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ టూ అంటే నెక్స్ట్ మంత్ రెండో తారీఖు వరకు మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఎవరైతే అభ్యర్థులకి ఎలిజిబిలిటీ ఉందో ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థులందరూ కూడా మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు ఓకేనా అండ్ ఇంకొక విషయం ఏమిటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఒక్కసారి ఈ ప్రిపరేషన్ చేస్తే ఈ ప్రిపరేషన్తో పాటు మీకు తర్వాత వచ్చే ఎగ్జామినేషన్స్లో కూడా మీ ప్రిపరేషన్ ఉపయోగపడబోతుంది లేదు ఒకవేళ మీరు బాగా ప్రిపేర్ అయ్యి మీకు ఒక మంచి పోస్ట్ వచ్చేసింది అనుకోండి ఆబ్వియస్గా మీ లైఫ్ సెటిల్ అయిపోయారంటే అవునా కదా సో అందుకనే తొంభై పోస్టులే ఉన్నాయి మళ్ళీ తక్కువ పోస్టులు వచ్చాయి అని అలాంటి మాటలు చెప్పుకోకోకుండా మీకు తొంభై పోస్టులు ఉన్నప్పటికీ కూడా మీరు ఒకవేళ బాగా చదివినట్లయితే కనుక కష్టపడి ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి అనమాట కానీ ఎవరైతే కష్టపడి చదువుతారో ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ ప్రతి మార్క్ ఇంపార్టెంట్ అని ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఖచ్చితంగా విజయం దక్కుద్ది ఓకేనా అలా మీరు చేయాల్సింది ఏమిటంటే అప్లై చేసుకోవాలనుకుంటే థర్టీన్ టెన్ ట్వంటీ ట్వంటీ టూ స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ వచ్చేసరికి టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ టూ ఓకేనా మరి ఎగ్జామినేషన్ ఎప్పుడు జరగబోతుందంటే ఇక్కడ వాళ్ళు చెప్పారు ఆల్రెడీ టెంటేటివ్ షెడ్యూల్ సో టెంటేటివ్ షెడ్యూల్ చెప్పడం జరిగింది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మీకు ఎయిటీన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ టూ అంటే డిసెంబర్ నెలలో పద్దెనిమిదో తారీఖున జరగడానికి అవకాశం ఉంది అని చెప్పడం జరిగిందనమాట ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఇది ఆబ్జెక్ట్ ఎగ్జామినేషన్ మీ అందరికీ తెలుసు నెక్స్ట్ మరి మెయిన్స్ ఎగ్జామినేషన్ అంటే డిస్క్రిప్టివ్ పేపర్ ఎప్పుడు జరగబోతుందంటే సెకండ్ హాఫ్ ఆఫ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ ఆఫ్ మార్చ్ మార్చ్ సెకండ్ హాఫ్ లో జరగబోతుంది మెయిన్స్ ఎగ్జామినేషన్ అని చెప్పడం జరిగిందనమాట అలా మీరు చూస్తే కనుక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆల్మోస్ట్ మనకి ఒక త్రీ మంత్స్ గ్యాప్లో టూ అండ్ హాఫ్ త్రీ మంత్స్ గ్యాప్లో జరిగిపోతాయి అలానే మీరు చూస్తే కనుక ఇప్పటి నుంచి మీరు మీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చూసుకున్నా సరే ఒక త్రీ మంత్స్ పాటు టైం ఉంటుంది అనమాట సో మీరు చేయాల్సింది ఏమిటంటే ఉన్న టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి బాగా ప్రిపేర్ అవ్వండి ప్రతి మార్క్ ఇంపార్టెంట్ అని మీరు ప్రిపేర్ అయితేనే ఈ తొంభై రెండు వేకెన్సీస్లో మీరు ఒక మంచి పోస్ట్ని కొట్టుకోగలుగుతారు ఓకేనా అలానే ఇప్పుడు మ్యాథ్స్ పేపర్కి సంబంధించి అంటే కంప్లీట్ నోటిఫికేషన్ ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే కనుక నేను ఆ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అది మీరు డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు ఇప్పుడు నేను మ్యాథ్స్ పేపర్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది మ్యాథ్స్ పేపర్కి సంబంధించి వాళ్ళు ఇచ్చిన సిలబస్ అనమాట ఇక్కడ మీరు చూస్తే కనుక మ్యాథ్స్ పేపర్లో మొత్తం సిక్స్టీ మార్క్స్ అనమాట ఓకేనా మ్యాథ్స్ పేపర్ మొత్తం సిక్స్టీ మార్క్స్ అండ్ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది అని ఆల్రెడీ చెప్పడం జరిగింది వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ ఓకేనా మొత్తం సిక్స్టీ క్వశ్చన్స్ ఇస్తారు సిక్స్టీ మార్క్స్ మ్యాథ్స్ పేపర్ అనమాట ఈ మ్యాథ్స్ పేపర్లో మీరు చూస్తే కనుక సిలబస్ లాజికల్ రీజనింగ్ అండ్ అనాలిటికల్ ఎబిలిటీ నెంబర్ సిరీస్ కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్రాబ్లమ్ రిలేటెడ్ టు రిలేషన్స్ షేప్స్ అండ్ దేర్ సబ్సెట్స్ వెండైగ్రమ్స్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ క్లాక్ అండ్ క్యాలెండర్ అండ్ ఏజ్ నెంబర్ సిస్టమ్ అండ్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ రేషియో ప్రపోషన్ అండ్ వేరియేషన్ సెంట్రల్ టెండెన్సీ మీన్ మీడియన్ మోడ్ ఇంక్లూడింగ్ వెయిటెడ్ మీన్ ఇలా మీకు అన్ని టాపిక్స్ అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ అంటే ఇక్కడ ఏదైతే సిలబస్లో టాపిక్స్ మెన్షన్ చేశారో ఈ టాపిక్స్ అన్ని కూడా ఎగ్జాక్ట్గా ఎగ్జాక్ట్గా కవర్ చేస్తూ చాలా మంది స్టూడెంట్స్ మమ్మల్ని డిమాండ్ చేయడం వల్ల సార్ మాకు ప్రతి మార్కు ఇంపార్టెంటే మాకు సిక్స్టీ మార్క్స్ అంటే చాలా ఎక్కువ అవి ఈ మార్క్స్లో వచ్చే ప్రతి మార్క్ కూడా మాకు ఇంపార్టెంటే మాకు ఏదైనా మంచి కోర్సుని డిజైన్ చేయండి అని చాలా మంది స్టూడెంట్స్ అడిగారు అనమాట సో మేము మేమేం చేసామంటే కంప్లీట్గా ఇక్కడ ఉన్న సిలబస్ అంతా ఏదైతే మీకు ఎగ్జాక్ట్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారో ఈ సిలబస్ అంతా కలిపి మేము ఒక కోర్సుని డిజైన్ చేయడం జరిగింది అదేమిటంటే జనరల్ యాప్టిట్యూడ్ న్యూ బ్యాచ్ ఫర్ గ్రూప్ వన్ యాస్పరెంట్స్ సో గ్రూప్ వన్ యాస్పిరెంట్స్కి జనరల్ ఆప్టిట్యూడ్ న్యూ బ్యాచ్ డిజైన్ చేయడం జరిగింది దీంట్లో వచ్చేసరికి మీకు ఈ సిలబస్ మొత్తం కవర్ చేయడం జరుగుద్దు అనమాట ఈ బ్యాచ్ వ్యాలిడిటీ వచ్చేసరికి త్రీ మంత్స్ దీంట్లో మీకు సపరేట్గా ఇంగ్లీష్ మీడియం సపరేట్గా తెలుగు మీడియం మీరు ఇంగ్లీష్ మీడియం కావాల్సి ఇంగ్లీష్ మీడియం క్లాసులు చూడొచ్చు తెలుగు మీడియం కావాల్సి తెలుగు మీడియం క్లాసులు చూడవచ్చు ఇది త్రీ మంత్స్ వ్యాలిడిటీ బ్యాచ్ ఈ కోర్స్ ఫీజ్ వచ్చేసరికి మీరు గమనించాల్సి ఏమిటంటే యాక్చువల్గా అయితే త్రీ థౌసండ్ రూపీస్ కానీ ఇది త్రీ థౌసండ్ రూపీస్కి ఇవ్వట్లేదు మేము ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి ఇద్దాం అనుకున్నాము కానీ ఇప్పుడు ఆఫర్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కూడా ఇవ్వాలనుకోవట్లేదు దీని ఇంకా తగ్గించి మేము ఏమనుకున్నామంటే టూ ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటున్నాం అంటే ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో టూ ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ ఇస్తే మీకు ఇది కేవలం ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడబోతుంది ఓకేనా అంటే కంప్లీట్ గ్రూప్ వన్కి సంబంధించి యాప్టిట్యూడ్ ఏదైతే ఉందో ఆ సిలబస్ మొత్తం అంతా అంటే ఇక్కడ ఏదైతే సిలబస్ మెన్షన్ చేశారో ఈ సిలబస్ మొత్తం అంతా కూడా మీకు డిస్కౌంట్ టూ ఫిఫ్టీ ఇచ్చి మీకు ఇది కేవలం ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్కే వచ్చేలాగా చేస్తున్నాం అనమాట ఇది త్రీ మంత్స్ వ్యాలిడిటీ బ్యాచ్ దీంట్లో క్లాసెస్ ఉంటాయి ఎగ్జామినేషన్స్ ఉంటాయి అలానే పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుద్ది అనమాట మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది లిమిటెడ్ టైం ఆఫర్ ఎందుకంటే యాక్చువల్లీ దీని ఆఫర్ ప్రైస్ పదిహేను వందల రూపాయలు కానీ మేమే ఎడిషనల్గా ఎడిషనల్గా ఎవరైతే స్టూడెంట్స్ ఫస్ట్లో తీసుకుంటారో వాళ్ళకి బెనిఫిట్ ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఇక్కడ ఇది ఎక్స్ట్రాగా టూ ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ టూ ఫిఫ్టీ రూపీస్ మీకు కూపన్ ఉంటుంది మీరు ఆ కూపన్ అప్లై చేస్తే కనుక మీకు ఈ టూ ఫిఫ్టీ రూపీస్ మైనస్ అవుద్ది ఇది మైనస్ అయిన తర్వాత మీకు ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అప్పుడు మీరు హ్యాపీగా కోర్సులో జరగవచ్చు మర్చిపోవద్దు ఈ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అనేది ఎక్స్క్లూజివ్ ఆఫర్ ప్రైస్ ఇది లిమిటెడ్ టైం ఆఫర్ మాత్రమే యాక్చువల్లీ ఈ ఆఫర్ వచ్చేసరికి జస్ట్ త్రీ టు ఫోర్ డేస్ ఉంటుంది అంటే వన్స్ మీకు ఈ ఆఫర్ క్లోజ్ అయిపోయిన వెంటనే మళ్ళీ దీని ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయిపోతుంది అనమాట సో ఎవరైతే స్టూడెంట్స్ సీరియస్గా మీరు కనుక ఒకవేళ ఇక్కడ కనిపించే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్స్ అన్నీ కూడా మీకు చూస్తే కనుక సిక్స్టీ మార్క్స్ ఉన్నాయి మీరు ఒకవేళ ఈ సిక్స్టీ మార్క్స్ పేపర్లో ఈ సిక్స్టీ మార్క్స్ పేపర్లో ఒకవేళ మీరు కనుక ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ సంపాదించాలి అనుకుంటే కనుక ఎందుకంటే ప్రతి మార్క్ ఇంపార్టెంట్ సిక్స్టీ మార్క్స్లో ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ సంపాదించాలనుకుంటే కనుక మీకు ఈ కోర్స్ అనేది ఎగ్జాక్ట్గా ఉపయోగపడబోతుంది అనమాట ఎందుకంటే మేము ఈ కోర్సులో అంత మంచిగా డిజైన్ చేయడం జరిగింది మీరు కావాలనుకుంటే ఈ కోర్స్ నేను చూపిస్తాను మీరు కావాలంటే చూడవచ్చు కూడా ప్రతిదీ కూడా చాలా నీట్గా మీకు ఎగ్జాక్ట్గా మీ ఎగ్జామినేషన్కి తగ్గట్టు మీ ఎగ్జామినేషన్ తగ్గట్టు ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ మొత్తాన్ని కూడా మేము ఎగ్జాక్ట్గా కవర్ చేయడం జరిగిందనమాట మీరు కావాలనుకుంటే నేను మీకు చూపిస్తాను మీరే చూడవచ్చు దానికి సంబంధించి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇక్కడ మీరు చూస్తే కనుక గ్రూప్స్ మీరు యాప్లోకి వెళ్ళిపోయి స్టోర్లో గ్రూప్స్ అని టైప్ చేయించాలి గ్రూప్స్ అని టైప్ చేస్తే ఇక్కడ మీకు చూడండి గ్రూప్స్ బ్యాచ్ వచ్చింది గ్రూప్స్ బ్యాచ్ కనిపిస్తుంది కదా ఈ బ్యాచ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు చాలా క్లియర్గా అనమాట కంటెంట్లో చూడండి కంటెంట్లో మీకు చూస్తే కనుక ఇక్కడ సిలబస్ ఏమిటి అంటే మీకు ఇచ్చిన సిలబస్ ఏంటో కనిపిస్తుంది అలానే మొత్తం సిక్స్టీ మార్క్స్ వన్ థర్డ్ నెగిటివ్ మార్కింగ్ చెప్పాను కదా ఇక్కడ మీరు చూస్తే కనుక డెమో వీడియోస్ ఉంటాయి మీరు ఆల్రెడీ డెమో వీడియోస్ ఉచితంగా చూడవచ్చు దాని తర్వాత మీకు ఇంగ్లీష్ మీడియం క్లాసులు తెలుగు మీడియం క్లాసులు అంటే మీరు ఇంగ్లీష్ మీడియం కావాల్సి ఇంగ్లీష్ మీడియం క్లాస్ చూడవచ్చు తెలుగు మీడియం కావాల్సే తెలుగు మీడియం క్లాస్ చూడవచ్చు ఇది మీరు ఓపెన్ చేస్తే కనుక మీకు అన్నీ కూడా ఎగ్జాక్ట్గా మీ నోటిఫికేషన్లో చెప్పిన విధంగా మేము సిలబస్ ని పెట్టడం జరిగింది చూడండి మీ నోటిఫికేషన్ చెప్పినట్టు ఫస్ట్ లాజికల్ రీజనింగ్ అండ్ ఎబిలిటీ దీంట్లో మొత్తం లాజికల్ రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి మొత్తం అన్ని చాప్టర్స్ ఉంటాయి అనమాట అలానే మీరు నెక్స్ట్ చూస్తే గనక నెంబర్ సిరీస్ కోడింగ్ అండ్ కోడింగ్ తర్వాత ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు రిలేషన్స్ తర్వాత షేప్స్ అండ్ సబ్సెక్షన్స్ డైగ్రామ్స్ తర్వాత ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ క్లాక్స్ క్యాలెండర్స్ అండ్ ఏజెస్ తర్వాత నెంబర్ సిస్టమ్ అండ్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ తర్వాత రేషియో ప్రపోర్షన్ అండ్ వేరియేషన్ తర్వాత సెంట్రల్ టెండెన్సీ మీన్ మీడియన్ మోడ్ నెక్స్ట్ పవర్ అండ్ ఎక్స్పరెన్స్ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యూబ్ క్యూబ్ రూట్ అలాగా నెక్స్ట్ పర్సెంటేజ్ సింపుల్ అండ్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ నెక్స్ట్ టైం అండ్ వర్క్ టైం అండ్ డిస్టెన్స్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ నెక్స్ట్ ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ సింపుల్ జామెట్రీ ఇలా మొత్తం అన్నీ కూడా అంటే మీకు ఎగ్జాక్ట్గా అక్కడ నోటిఫికేషన్లు ఏమైతే చెప్పారో అవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి అనమాట మీరు జస్ట్ చేయాల్సిన ఏమిటంటే యాప్ డౌన్లోడ్ చేసుకుని స్టోర్లోకి వెళ్తే ఆ స్టోర్లోకి వెళ్ళి మీరు జస్ట్ గ్రూప్స్ అని టైప్ చేస్తే చాలు స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీకు గ్రూప్స్ అని ఉంటుంది గ్రూప్స్ అని టైప్ చేయండి జిఆర్ఓ యూపీఎస్ గ్రూప్స్ అని టైప్ చేయండి టైప్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్గా గ్రూప్ అని టైప్ చేసిన వెంటనే మీకు వచ్చేస్తుంది చూడండి మీరు గ్రూప్ అని టైప్ చేసిన వెంటనే దానికి సంబంధించి కోర్స్ వచ్చింది మీరు హ్యాపీగా వెళ్ళిపోయి జాయిన్ అయిపోవచ్చు ఓకేనా ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఈ ఆఫర్ని మీరు మిస్యూస్ చేసుకోవద్దు ఎందుకంటే మనకి ప్రతి మార్క్ ఇంపార్టెంటే మీరు ఈ సిక్స్టీ మార్క్స్లో ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ మ్యాక్సిమం ఎన్ని మార్క్స్ స్కోర్ చేయగలిగితే అన్ని మార్క్స్ స్కోర్ చేయాలనుకుంటే కనుక ఇలాంటి ఆపర్చునిటీని కూడా మీరు మిస్ చేసుకోకూడదు ప్రతి ఒక్క మార్క్ అవుట్ అవుద్ది ఎందుకంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరైతే కష్టపడి చదువుతారో వాళ్ళకి మాత్రమే ఇది సాధ్యమవుద్ది ఓకేనా సో ఈ మంచి ఆపర్చునిటీ మీరు మిస్ చేసుకోవద్దు మీరు చేయాల్సిన ఏమిటంటే ఒకవేళ మీరు కనుక కోర్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక జస్ట్ చందల్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ కూపన్ అప్లై చేసుకుని జాయిన్ అయితే మీకు వచ్చేది ఒకవేళ మీకు ఇంకేం డౌట్స్ ఉంటే కనుక కింద స్కూల్ అయితే కి కాల్ చేయండి కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఓకేనా మర్చిపోకోకోకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైతే గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ రాయబోతున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్